డిజిటల్ బిగ్స్ టీవీ తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. హైదరాబాద్లో మరోసారి రేవ్ పార్టీ కలకలం రేపింది. భారీ స్థాయిలో జరుగుతున్న ఈ పార్టీని పోలీసులు దాడులు చేసి భగ్నం చేశారు. రాడిసన్ బ్లూ హోటల్పై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేశారు. దాదాపు 100 మందిని అదుపులోకి తీసుకున్నారు. పార్టీలో డ్రగ్స్ వాడినట్లు సమాచారం రావడంతో సోదాలు నిర్వహించారు. అయితే పార్టీలో డ్రగ్స్ వాడినట్లు తెలుస్తోంది. నిందితుల్లో ప్రముఖ ర్యాప్ సింగర్ బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిబ్లిగన్స్తో పాటు మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అరెస్ట్ అయిన వారిలో 95 మంది పురుషులు, 39 మంది మహిళలు, యజమానులు కూడా ఉన్నారు. అరెస్ట్ అయిన వారిలో ప్రముఖ గాయని, ప్రముఖ కుటుంబానికి చెందిన ఒక మహిళ, ఈ ఏడాది మొదట్లో అరగ్రహటం చేసిన హీరోతో పాటు ఇటీవల రిటైర్డ్ అయిన ఒక పెద్ద అధికారి కూతురు, మరికొందరు సినీ ప్రముఖులు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే నాగబాబు కూతురు నిహారిక కూడా అరెస్ట్ అయిన వారిలో ఉన్నట్టు మీడియా వర్గాల ద్వారా సమాచారం అందింది. పలు టీవీ ఛానల్స్ ప్రచారం చేస్తున్న వీడియోలో కూడా నిహారిక కనిపిస్తోంది. నిహారిక పోలీస్ స్టేషన్లో విచారణ అనంతరం బయటకు వస్తున్న విజువల్స్ కూడా మనం చూడవచ్చు. అయితే అదుపులో ఉన్న యువతి యువకుల నుంచి పూర్తి వివరాలు సేకరించిన పోలీసులు నిహారిక రాహుల్ సిబ్లిగంజ్కు నోటీసులు జారీ చేసి విడిచిపెట్టినట్లు సమాచారం. మరోసారి స్టేషన్కి విచారణ నిమిత్తం పిలిచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. గతంలో కూడా రాహుల్పై ఓ పబ్లో దాడి జరిగిన విషయం తెలిసిందే. మరోమారు పబ్ సంఘటనలోనే రాహుల్ దొరికిపోవడం సంచలనంగా మారింది. ఈ రేవ్ పార్టీలో ఎల్ఎస్డి, గంజాయి, కోకైన్ మరియు మరికొన్ని డ్రగ్స్తో కూడిన సిగరెట్లని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పబ్ నిర్వాహకులు అభిషేక్ కుప్పల్, అనిల్ కుమార్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పబ్లో డ్రగ్స్ వాడుతున్నారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా నాగబాబు కూతురు నటి నిహారికపై రకరకాల కథనాలు వస్తున్నాయి. దీంతో నాగబాబు తన కూతురు విషయంలో క్లారిటీ ఇచ్చారు. నిహారిక చాలా క్లియర్గా ఉందని, నిహారిక విషయంలో ఎలాంటి తప్పు లేదని పోలీసులు చెప్పారని నాగబాబు తెలిపారు. పబ్ సమయానికి మించి నడపడం వల్ల పోలీసులు యాక్షన్ తీసుకున్నారని, కూతురు విషయంలో సోషల్ ఇంకా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎలాంటి తప్పుడు కథనాలకు తావు ఇవ్వకూడదని ఈ వీడియో చేస్తున్నానంటూ పేర్కొన్నారు నాగబాబు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి.